नमस्ते वेलकम टू प्रिया वंटलू मन किचन दोंडकाय उल्लिकारम तैयार चेसुकुंदामंडि चाला टेस्टीगा उंटुंदी वेड़ी अन्नंलो उल्लिकारम तो कोंचेम नेय्यि वेसुकोनि तिन्नामंटे सूपर्गा उंटुंदंडि अलागे पप्पुचारु रसमु इलांटि वाटिकी मंची कांबिनेशन गा कूडा ई दोंडकाय उल्लिकारम चाला बागुंटुंदी ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మా అమ్మ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి 1/2 కిలో దొండకాయలు 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర 1 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ కారం 3 టేబుల్ స్పూన్లు నూనె 4 టేబుల్ స్పూన్లు ఉప్పు టేస్ట్కి తగినంత ఒక 5-6 వెల్లుల్లిని ఇలా పొట్టుతో సహా తీసుకోవాలి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా మనము ఈ దొండకాయల్ని రెండు చివరల ఈ పార్ట్ ని కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా దొండకాయని ఈ విధంగా మరి చివరకు కాకుండా ఇక్కడికి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుందాము ఇటన్నిటిని ఈ విధంగా అన్ని దొండకాయల్ని కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుందాము తర్వాత ఈ వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి అదే విధంగా మనం తీసుకున్న ఈ జీలకర్రని కారంని టేస్ట్కి తగినంతగా ఉప్పుని యాడ్ చేసుకొని మనం ముందుగా ఉల్లికారంని తయారు చేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము చూడండి మనకి ఉల్లికారం ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం ఇందులోకి నీళ్లు ఏమి వేయిన అవసరం లేదండి మనకు ఉల్లిపాయల్లోనే మనకి నీరు వచ్చేస్తుంది చూడండి అక్కడక్కడ కొద్దిగా ఉల్లిపాయలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది మరి మెత్త పేస్ట్ చేసుకోకండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని దొండకాయల్ని ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక pan పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాము ఈ దొండకాయ ముక్కల్ని ఈ నూనెలో బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము ఆల్్రెడీ ఉల్లికారంలో ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ దొండకాయలకు తగినంతగా ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని దీనిపైన మూత పెట్టేసి మనం ఈ దొండకాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాము మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఈ దొండకాయలు తొందరగా బాగా సాఫ్ట్ అయిపోతాయి చూడండి మనకి దొండకాయలు బాగా వేగినాయి ఇప్పుడు మూత తీసేసి ఇంకా సేపు ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకి దొండకాయ త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ముందే వేస్తే నల్లగా అయిపోతుందండి అందుకని దొండకాయలు ఇలా సగం కుక్ అయిన తర్వాత వేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగుంటుంది ఇలా మూత తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకుందాము ఓకే అండి మనకి ఈ దొండకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లికారంని వేసేసుకుందాము ఇప్పుడు
ఉల్లికారాన్ని నెమ్మదిగా ఇలా కలుపుకుందాము దొండకాయ ముక్కలు విరిగిపోకుండా మనకి దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడం ఒక్కటే అండి ఆలస్యము ఈ ఉల్లికారం త్వరగానే వేగిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ లోకి కొంచెం నీళ్లు వేసుకొని తిప్పుకున్నానండి ఆ కొంచెం నీళ్లు మాత్రం యాడ్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఇలాగే కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఈ టైం లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోలేదు అని అనిపిస్తే మీకు ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి కారము ఇదంతా కూడా మీ ఛాయిస్ అండి మీరు ఎంత తినగలుగుతారో మీరు అంత వేసుకోవచ్చు నాకు ఉప్పు అంత సరిపోయిందండి కరెక్ట్ గా ఉంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంటని సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకుంటే మనకు ఉల్లికారం రెడీ అయిపోతుంది నిమిషం ఆగి మూత తీసి చూద్దామండి చూడండి మనం వేసిన నీళ్ళంతా కూడా ఎగిరిపోయి కూర బాగా దగ్గరికి వచ్చేసింది మనకు దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి మీకు ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీరని వేసేసుకుందాము ఇలా చివరగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము అంతేనండి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు పప్పుచారు రసంలోకి కాంబినేషన్ గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మా అమ్మ చేసే